హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలో టిట్ కోయల్ పంపిణీకి సంబంధించి మరో అడుగు ముందుకేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అయితే టిట్ కోయోయలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట టిట్కోల్ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు పురపాలక సంఘాల కమిషనర్లు మెప్మా సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారనమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మనకి వెస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది అప్డేట్ ఇరవై ఐదు వేలు టిట్ కోయిలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ఈ జిల్లాలోని బి కేటగిరీలో ఇక్కడ మూడు వందల అరవై ఐదు చదర పడుగులో నిర్మించిన నెలలకు సంబంధించిన లబ్ధిదారులు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల చొప్పున రుణాలను అందించాలన్నారు రుణాలను అదేవిధంగా సి కేటగిరీలో నాలుగు వందల ముప్పై చదర నిర్మాణంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మూడు పాయింట్ అరవై ఐదు అంటే మూడు లక్షల అరవై ఐదు వేలు చొప్పున రుణాలు మంజూరు చేయాలన్నారు తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు నిర్మించిన ఇళ్లను డిసెంబర్ నుంచి మార్చి వరకు లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో మనం నిన్న వెస్ట్ గోదావరిలో భీమవరం చూసాం ఇప్పుడు ఈరోజు తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు మూడు ప్రాంతాల్లో నిర్మించిన ఇల్లు ఏలూరుతో సహా ఇక్కడ డిసెంబర్ నుంచి మార్చి లోపు లబ్ధిదారులకు అయితే కేటాయిస్తారు సో కేటగిరీ టూ కింద తీసుకున్న వాళ్ళేమో రెండు లక్షల అరవై ఐదు వేలు కేటగిరీ త్రీ కింద తీసుకున్న వాళ్ళేమో రెండు లక్ష మూడు లక్షల అరవై ఐదు వేలు లోన్ అయితే తీసుకొని కట్టాలన్నమాట గవర్నమెంట్కి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీనికి సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ట్విట్ కోయాలకు సంబంధించి ఫాలో అవుతుండండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి